నమస్కారం, మీ పేరు? నా పేరు కొచ్చెరు రామలయ్య. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? నేను రైతు పనే. ఎలా ఉంది అంటే పంట? ఎట్లా ఉంది పంటలు? ఏం పంట ఉంది? ఏం పంట ఊరు బొట్టు పంట పంట ఉన్నా పెట్టుబడి రేట్లు లేవు. రేట్లు ఏంది 300-400 అంటే ఒక మంచి కింట 300-400 అంటే ఒక మంచికి 300-400 కూలి ఇవ్వాలా. ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఎట్లా ఈ కూలి ఇవన్నీ పోయి గిట్టుబాటు ధర వస్తుందా? ఏందో వస్తుంది కానీ పోగు ఎకరాలు అమ్ముకుంటున్నాం ఈ మూడేళ్ళ. అంటే రైతు భరోసా ఇవన్నీ ఇస్తున్నారు కదా? రైతు భరోసా ఏంటికిచ్చున్నారు? ఏంటికిచ్చున్నారు? ఏం ఆట నా కొడుకు వాడికి ఏం చేతులు లేవాడు. వాడు అవసరం అంటే వాడు 500 అడుగుతాడు. మంగళవాడు వాడు గడ్డ నాకు ఇట్లా సోకేజీ పెట్టాడు అంటే వాడు 400 అడుగుతాడు. ఈ 40 ఐదు నెలలు పెంచినాడు ఎవడు ఏమన్నాడు? వాళ్ళు ఎవడు ఏమన్నాడు? అది పంట భీమాలు ఇవన్నీ ఏమైనా వచ్చినాయి? ఏం భీమాలు లేవు. అంతా రాక్షసరే. ఇది రాజకీయమే, రాక్షస రాజకీయము. ఎట్లా పరిపాలన తిరిగి నాలుగేళ్ళు? ఈ నాలుగేళ్ళు కానీ శూన్యం అయిపోయారు. కానీ ఎకరాలు అమ్ముకుంటున్నారు. ఒక జగన్ 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 అని పథకాలు పెట్టాడు. వాళ్ళ చేసి వాళ్ళ నాయన చేసిన మేలు కోసం కొంచెం బాగా చేస్తారని అందరూ ప్రజలు ఒకసారి చూద్దాం చూద్దాం అని చేసినారు. కానీ చూసిన దానికి ఏం ఫలితం లేదు. అయ్యా మొక్కల ఇప్పుడు దీపాలు పెట్టుకొని మళ్ళీ 7 ఏళ్ళు మొక్కల ఆయనకి దేవునికి. మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే? గవర్నమెంట్ మారాలా, జగన్ మాత్రం రాకూడదు అంతే. టీడీపీ గవర్నమెంట్ రావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు, ఏవసిన పర్వాలేదు. కానీ జగన్ వస్తే మాత్రం నెక్స్ట్ కన్యా శూన్యం. ఇట్లా ఇట్లా పీకలు తగ్గవచ్చు. కన్యా ఏమి ఉండదు. ఇంకా డోర్లు కూడా కేంద్ర ఇటు వరకు కొంచెం ఆల్పండి. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ ఏం లేదు. ఎమ్మెల్యే పనితీరు ఏంది ఉంది? ఏం పనితీరు ఉంది? ఏం ఉరువు, ఏ ప్రాఫిట్లే లేవు. అన్నీ ఎప్పుడు అప్పుడు గవర్నమెంట్లో వచ్చిన అమ్మడే ముందు దబదబ చేసుకోపోరు అని రోడ్లు అప్పుడు మిగిలిన డబ్బులు చేసుకోపోరు అని వాళ్ళకి కొంచెం ఆశ చూపించి మీ అమ్మని తెంగించుకొని ఇంత లోతు వేయాలంటే వాని అమ్మని తెంగించుకొని ఏడ తెచ్చాడు షేక్ కంట్రాక్ట్ తీసుకున్నాడు కూడా ఇంత లోతు వేయాలని డబ్బులు తక్కువ ఇంత లోతు వేయాలంటే అటెన్ తెచ్చాడు వాడు కూడా ఎకరాలు. గతంలో ఇసుక ఫ్రీగా వచ్చేది కదా, ఇప్పుడు ఎట్లుంది ఇసుక? ఏ ఇసుక గురించి ఇంకా అప్పుడు ఫ్రీగా 100-200-500 ఇస్తే ట్రాక్టర్ వేసుకొచ్చి ఊర్లో వేస్తుండ్రి. ఇప్పుడు 10-15 వేలు లేదు ట్రాక్టర్ ఇసుక రాదు రాదు. మన వాళ్ళ కొన్ని పోతే ఆడ ఒక సేరు ఇసుక తెచ్చుకునే కూడా లేదు. నాశనం ఆ గవర్నమెంట్ ఏంది. నీ మన దోన్ దగ్గర కొచ్చేరు అయితే కమ్మాల పాడ ఎట్లా పోయి వేసుకొచ్చుకున్నాను నేను 500 ట్రాక్టర్ బాడే పెట్టుకొని. ఈ పోతు ఈ డోన్లో నుంచి కూడా ఇంటికి తప్పాలంటే 15 వేలు లేదు ట్రాక్టర్ ఇసుక రాదు. స్థలం అంటే ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తుంది కదా, ఏమైనా అమలైన ఎలా కట్టిస్తున్నారు? ఏముంది నీ కడుపు కోసి నా కడుపుకు నాకు పెట్టేదే. నీ దగ్గర చెక్తుంటే ఏమైనా ధైర్యం ఉంటే ఒక దగ్గర కొని ఒక 4 బో పెట్టు. 10 మంది పెట్టాల్సిన అవసరం 4 పెట్టు. ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఏం లేవు. ఏం లేవు ఫ్యాక్టరీలు. ఏం చేస్తా, ఏం ఫ్యాక్టరీ ఉండవు, ఏం లేవు. ఏడవైన నాశనమే అంతా. ఇప్పుడు నీ పట కోసేది ఒక ఆడ 10 మందికి నేను పెడుతున్నాడు, ఏం పెడుతున్నా అంటున్నాడు ఆయన. ఏంది పెడుతున్నాడు? బీద బిక్కలు ఎవడన్నా అప్పుడు ఎప్పుడో గవర్నమెంట్ 60-70 ఏళ్ళ కింద ఇచ్చిన చరిత్రలో ఇచ్చిన స్థలాలు ఏమైనా కొంచెం వాళ్ళు చేసుకొని సాగు చేసుకొని బతుకుతుంటే దానిలో ఇది నాది, ఇది గవర్నమెంట్ అనడము. కొండపోయి ఆయన నీ బిల్డింగ్ ఇచ్చినాను, నీ చరిత్ర ఇచ్చినాడు. మొత్తం నాశనంగానికనే ఇప్పుడు బీద బిక్క వాడు కూలీవాడు నాలి ఆడుకొని చేసుకొని కుప్పేసుకొని ఇక్కడ బేసమండలు వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రేపు గవర్నమెంట్ మాట దొబ్బుతారు. ఎవనుక పంట కోసినట్లా, ఎవరిని బతికించినట్లు. ఆయన సొంత ఏమైనా ఉంటే ప్రేమ ఉంటే ఒక 10 సెంటు కొని ఒక అటు దగ్గర కొని ఒక 10 మందికి ఇచ్చేది 5 మందికి ఇదేమో ఉపయోగపడుతుంది. ఏముంది ఇది చేసేది అన్నీ ఒక ఫ్రాడ్. వాని కడుపు కోసి ఈయనకి ఈయన పడ కోసి వాని పెట్టడం అది పద్ధతి కాదు. పెళ్లి కానుకలు వచ్చేటివి కదా మీద వాళ్ళకి, ఇప్పుడు ఏమైనా వచ్చినాయి? ఒక్కటి కూడా లేవు. ఎవరికి చరిత్ర లేదు. నేను కూడా అప్లై చేసిన నా బిడ్డది మొన్న పెళ్లి చేశాను ఒక నెల కిందట. నేను కూడా అప్లై చేసాం, ఏం లేదు గురువు. ఏం చరిత్ర లేవు. ఊక అన్నీ అవి ఇప్పుడు కూడా డిగ్రీ నా బిడ్డ డిగ్రీ చదివితే కూడా డిగ్రీ స్కాలర్షిప్ వల్లే 10 వేలు 10 వేలు అని ఊక పొద్దు ముగ్గులు చెప్పడమే. కానీ ఎవనుకోనికి ఎవనుకో పన్నాయి, ఎవనుకో మీరు కానికి పన్నాయి అని అది నా కొడుకులకి ఎవరు వాడడంలే. ఎవరు లేదు పక్క టీడీపీకి ఎత్తు. టీడీపీ వస్తేనే ఈ దేశం బాగుపడేది, లేకపోతే మాత్రం శూన్యంగా ఎత్తు రాక్షసి గొంతు కోసేదే.